స్తోత్రాన్ని. ఇది ఒక చాలా అద్భుతమైన స్తోత్రం. మనకి మంత్రము అందరూ చెయ్యలేరు, అందరూ బీజాక్షరాలను ఉపాసన చెయ్యలేరని పెద్దలు మంత్రములలో ఉండేటటువంటి సమస్త సారాన్ని స్తోత్రముల కింద ఇచ్చారు. అలా సాధారణంగా జగద్గురువులు ఋషులు చేసిన స్తోత్రాలు శక్తివంతములై ఉంటాయి. ఈ స్తోత్రానికి ఉన్న గొప్పతనం ఏమిటంటే, ఇది స్వయంగా దేవతలందరూ కలిసి వైకుంఠానికి వెళ్ళినప్పుడు లక్ష్మీదేవి కేవలం లక్ష్మిగా కాకుండా ఎన్ని రూపాలతో ఆవిడ వారికి దర్శనమిచ్చిందో ఆ వాళ్ళ దర్శనాన్ని పొందుతూ చేసినటువంటి స్తోత్రం. అందుచేత ఇది చాలా శక్తివంతమైనటువంటి స్తోత్రము. ఇది చదువుకోవడం వల్ల అపారమైన ఐశ్వర్యము కలుగుతుంది, భగవంతుని పాదములయందు భక్తి కలుగుతుంది. పెళ్లి కాని మగపిల్లలు చదువుకుంటే మంచి భార్య వస్తుంది, బిడ్డలు లేని వాళ్ళు చదువుకుంటే బిడ్డలు పుడతారు. మీరు అవన్నీ స్తోత్రంలో విందురుగాని. ఇంత మంచి స్తోత్రం సాధారణంగా ఆఖరణ వచ్చింది ఏదో అది అమృతం కదండి. క్షమస్వ భగవత్యంబ క్షమాశీలే పరాత్పరే శుద్ధ సత్వస్వరూపే చ కోపాది పరివర్జితే ఉపమే సత్వ సాధ్వీనాం దేవీనాం దేవపూజితే త్వయా వినా జగత్ సర్వం మృత్యుతుల్యం చ నిష్ఫలం సర్వ సంపత్ స్వరూపత్వం సంతుష్టా సర్వరూపిణి రామేశ్వర్యధిదేవీత్వం త్వత్కళా సర్వయోషితః కైలాసే పార్వతీత్వం చ క్షీరోధే సింధుకన్యకా. ఆ తల్లే కైలాసంలో పార్వతీదేవి, ఆ తల్లే క్షీరసాగరంలో సింధుకన్యక, అంటే పాలసముద్రము యొక్క కుమార్తె అయిన లక్ష్మి. ఆవిడే ఎక్కడెక్కడుంటే అక్కడక్కడ ఆ రూపాన్ని పొందుతూ ఉంటుంది. ఆవిడ ఎన్ని చోట్ల ఎన్ని రూపాలుగా కనపడుతుందో చెప్తున్నారు. స్వర్గే చ స్వర్గలక్ష్మిస్త్వం మర్త్యలక్ష్మిశ్చ భూతలే వైకుంఠే చ మహాలక్ష్మి దేవదేవి సరస్వతి గంగా చ తులసీత్వం చ సావిత్రీ బ్రహ్మలోకగా కృష్ణ ప్రాణాధిదేవీత్వం గోలోకే రాధికా స్వయం రాసే రాసేశ్వరీత్వం చ బృందా బృందావనే కృష్ణ ప్రియాత్వం భాండీరే చంద్రా చందనకాననే విరజా చంపకవనే శతశృంగే చ సుందరీ పద్మావతి పద్మవనే. అక్కడ దిద్దుకోండమ్మ, దా కింద వావొత్తు పడింది, మా ఒత్తు ఉండాలి. మాలతి మాలతీవనే కుందదంతా కుందవనే సుశీలా కేతకీవనే కదంబమాలాత్వం దేవి కదంబ కాననీపి చ రాజ్యలక్ష్మీ రాజగేహే గృహలక్ష్మీర్ గృహే గృహే. ఎక్కడ నుంచి ఎక్కడికి వచ్చింది తల్లి? ప్రతి ఇంటిలో ఉన్నటువంటి గృహిణి అమ్మవారే. ఇత్యుక్త్వా దేవతా సర్వే మునయో మనవస్తథా రురుద్దుర్నుం రవదన శుష్కకంఠో తాలుకాః ఇతి లక్ష్మీస్తవం పుణ్యం సర్వదేవైః కృతం శుభం యప్పటేత్ ప్రాతురుత్థాయ సవై సర్వం లభేద్ ధ్రువం
అభార్యో లభతే భార్యాం. భార్య లేని వారికి అంటే వివాహం కాని వారికి భార్య వస్తుంది. ఎటువంటి భార్య? వినీతాం వసుతాం సతీం సుశీలాం సుందరీం రమ్యాం అతిసుప్రియవాదినీం పుత్రపౌత్రవతీం శుద్ధాం కులజాం కోమలాం వరాం. ఒకవేళ వివాహమై ఇంకా బిడ్డలు కలక్క బాధపడుతున్న వాళ్ళు ఈ స్తోత్రాన్ని భక్తితో ప్రతిరోజు చదివితే అపుత్రో లభతే పుత్రం వైష్ణవం చిరంజీవినం పరమైశ్వర్యయుక్తం చ విద్యావంతం యశస్వినం భ్రష్టరాజ్యో లభేద్రాజ్యం భ్రష్టశ్రీర్లభతే శ్రియం. రాజ్యమును అనగా భూమిని పోగొట్టుకున్నవాడు భూమిని పొందుతాడు, ఐశ్వర్యమును పోగొట్టుకున్నవాడు తిరిగి ఐశ్వర్యాన్ని పొందుతాడు. హతబంధుర్లభేద్ధంధు. ఒకవేళ బంధువులను పోగొట్టుకున్నవాడు తిరిగి బంధుగణాన్ని పొందుతాడు. ధనభ్రష్టో ధనం లభేత్. ధనము కలుగుతుంది, ఉన్న ధనము నిలబడుతుంది, ఇంకా ఐశ్వర్యము కలిగి వృద్ధిలోకి వస్తాడు. కీర్తిహీనో లభేత్ కీర్తిం ప్రతిష్టాం చ లభేత్ ధ్రువం సర్వమంగళదం స్తోత్రం. ఇన్ని మాటలు ఎందుకయ్యా? ఈ స్తోత్రం ఎవడు చదువుకుంటున్నాడో వాడికి సర్వమంగళములను అమ్మవారు కటాక్షించి తీరుతుంది. సర్వమంగళదం స్తోత్రం శోక సంతాపనాశనం. శోకమును సంతాపమును పోగొడుతుంది ఈ స్తోత్రం. హర్షానందకరం శశ్వత్ అంటే హర్షమును అంటే సంతోషాన్ని ఆనందాన్ని రెండింటినీ కల్పిస్తుంది. ధర్మ మోక్ష సుహృత్పదం ధర్మబద్ధమైన నడువడిని చిట్ట చివర మోక్షమును ఈ ఇప్పించగలిగినటువంటి అద్భుతమైన స్తోత్రము. చక్కగా ప్రతిరోజు ఇంట్లో ఎంతోసేపు పట్టదు, మీరు చదువుకుని మీ పిల్లలకి నేర్పి మనం చేసేటటువంటి స్తుతిని బట్టి అమ్మవారి అనుగ్రహాన్ని బట్టే మనకు వైభవాలన్నీ కలుగుతాయి. చేత ఇది చదవకూడదు అన్నవాళ్ళు సృష్టిలో లేరు. అందరికీ అన్ని రకాలైన కోరికలు తీర్చగలిగినటువంటి స్తోత్రం. ఒక రకంగా చెప్పాలంటే ఇది సంక్షిప్త కనకధార, అంత గొప్ప స్తోత్రం. కాబట్టి అందరూ చక్కగా దీన్ని అనుసంధానం చేసుకుని ప్రతిరోజు పూజామందిరాల్లో విజ్ఞాపన చేసుకోవలసిందిగా ప్రార్థన. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని హెల్తీ అండ్ బ్యూటీ టిప్స్ కోసం ఈ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.